సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను తుంగుతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. గ్రామాల్లోని రైతులు ఇబ్బందులు పడకుండా మారుమూల గ్రామాలు కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా తక్కువ ధరకు అమ్ముకోకుండా రైతులకు అండగా నిలుస్తూ దళారుల చేతిలో మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజాక్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఏపీఎం అజయ్, జడ్పీటీసీ కన్నె సూరంప వీరన్న, జిల్లా వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ షరీఫ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పడుతుందా మంచి వారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఈ మద్దతు ధర కనుక కొనకపోయినట్లయితే మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తాయి. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఎంతైతే నష్టపోయిందో అంతకంటే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అదనపు ఖర్చు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో సాహసపేద నిర్ణయం తీసుకున్నది మనం అందరం కూడా వారికి ఎల్లవేళ ఎప్పుడైనా రుణపడి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి గాదర్ కిషోర్ కుమార్ గారు కూడా ఎక్కడ సెంటర్ ఎక్కడితే అక్కడ సెంటర్ని రెఫర్ చేస్తూ రైతాంగం ఆ సెంటర్లను అందుబాటులో తెచ్చుకొని తాము పండించినటువంటి పంటను దళారుల చేతిలో పోయి మోసపోకుండా ఎక్కడ సెంటర్ అడితే అక్కడ అవకాశాలు కల్పించి మన యొక్క మారుమూల గ్రామాలైనటువంటి గ్రామాల్లో కూడా ఈ సెంటర్ నెలకొల్పుకొని మన పంటను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడుతున్న సందర్భంగా ఏపీఎం గారు తెలియజేశారు, మన గౌరవ శాంతి ఎక్కడన్నా రెండోది అవసరం ఉన్నా కూడా ఒకళ్ళు రైతులు ప్రెజర్ అయ్యి పంట ఎక్కువ వచ్చి ఒక సెంటర్ నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితులు మన దృష్టి తీసుకురండి. దాన్ని స్పెషల్ కింద ఎక్స్ట్రా కూడా ఇచ్చుకుందాం. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి ఎంత తొందరగా లిఫ్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి వారు సూచించారు. కాబట్టి మీరు మీ పరిధిలో మీ దృష్టికి ఏమన్నా అలాంటివి వస్తే గౌరవ శాసనసభ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అందుకనే వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సంఘబద్ధ నిర్వాహకులు మరి ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వం ఇంత కష్టపడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి రైతులకు చేదోడుగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి నిర్వాహకులు కూడా దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా 41 కేజీకి ఎట్టి పరిస్థితులు మించకుండా 41 కేజీ అంటే ఒక గింజ కూడా ఎక్కువ పెట్టకుండా రైతాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సంఘబంధ నిర్వాహకులకు విజ్ఞప్తి ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నా. 41 కేజీకి ఎట్టి పరిస్థితులు కూడా ఒక గింజ కూడా ఎక్కువ పెట్టొద్దని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు పక్కా ఉన్నాయి. కాబట్టి దయచేసి 41 కేజీ కంటే ఒక గింజ కూడా ఎక్కువ పెట్టకుండా ఆ నిర్వాహకులు కూడా రైతాంగానికి సహకరించి మీరు సేవ చేసే అవకాశం తీసుకోండి. రైతులకు దళారుల చేతులను మోసపోకుండా మీ యొక్క సేవలు వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రామచంద్రపురం గ్రామం దూరమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ